వైఎస్ఆర్సీపీ మరి పెంచు పొందుతున్న గోండాగిరి నాయకుడు ఈ రోజు చాలా చోట ఉండి ఇటువంటి ఫోన్ ట్రాప్ చేసి మరి చాలా మంది ప్రజా నాయకుల్ని అగౌరవపరుస్తూ మరి ఫోన్ దమ్ము దయతో ఉన్నవాడైతే ఫోన్ నెంబర్ నుంచి మాట్లాడాలి, లేకపోతే పలానా చోట ఉన్నామని చెప్పాలి. కానీ ఎక్కడో ప్రసాద్ గారు చెప్పినా అక్కడ ఎక్కడో విదేశాల్లో ఉండి ఇటువంటి చేసే మాటలు కానీ వీడియోలు కానీ చాలా అపరిచితం. ఈ రోజు సమాజంలో చాలా చాలా బ్యాడ్ ఉంది. ఇటువంటి మరి నాయకుల్ని తిట్టడం ఎమ్మెల్యేకి దిక్కు మొక్క, లేకపోతే సామాన్య ప్రజలకు మాకు ఏంటి అనేది ఈ రోజు ప్రజల్లో చాలా ఆవేదన ఆక్రందన ఉంది. ఉదాహరణకి పక్కనే నందిగాము, విజయవాడ పక్క నందిగాములో జీతాలు రాలేదని ఒక పోలీస్ కానిస్టేబుల్ పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడితే అది రికార్డ్ చేసి మరి ఆఫీసు పంపించి ఆయన సస్పెండ్ చేసి ఆయన మీద కేసులు బుక్ చేసి వాళ్ళ ఫ్యామిలీ లబోర్ మాట్లాడారంటది. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, నేను ఆ కానిస్టేబుల్ మాట్లాడి ఒకసారి అదే భాషలో మీ కుటుంబ సభ్యుల అంటే మీరేం చేస్తారు? పేట మిసిలి చంపుతారు, పేట మిసిలి చంపుతారు. రాజకీయ పార్టీలు మిమ్మల్ని అంటేనేమో పొడుచుకొచ్చింది. అవతలాలు ఎన్నైనా అనొచ్చు అంట. అరే బాబు, ఏ ఊరు ఏమంది? ఏ ఊరు ఏ పార్టీ? అరే ఆయన ఏ పార్టీ మంది? బీఆర్ఎస్. ఏ ఊర్లో సార్? ఏ ఊర్లో మంది? ఏ ఊరు ఎందుకు మనది? ఏ ఊరు బాబు మంది? ఏది తెలంగాణ, ఆంధ్రా, తెలంగాణ బోర్డర్, లేకపోతే ఒరిస్సారా? ఏంది మంది? ఏ ఊరు? ఏ ఊరు అయితే మీకేంటి చెప్పాలి కదా. వచ్చే విజయవాడ, విజయవాడ, విజయవాడ. ఓటు ఆంధ్రాలో ఉందా తెలంగాణలో ఉందా? ఒక్కడే వచ్చి చెప్పేవాడు మాకు అర్థం కాదు. సరే, ఈసారి గుర్తింపు పొంది రాజకీయ పార్టీలతో కొద్దిగా పెడితే మాట్లాడదాం. రైట్ అండి, అంటే మిమ్మల్ని విమర్శించడానికి ఒక సాయి కావాలి. మళ్ళీ మరి అంతే కదా, మేము ఒక రిజిస్టర్ పార్టీ నుంచి వచ్చాం. రైట్ అండి, మీరు ఏంది కామెడీ అంది.